శ్రీ కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం దుర్వాసుడు అంబరీషుడు శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషముల వలన నీకు అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘముగా ఆలోచించి నీకెట్లా అనుకూలించునో అటులనే చేయము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితోత్తములారా నా నిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు ద్వాదశీ నిష్ఠను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశిని విడుచుటయు కాదు అప్పుడు దుర్వాసుడు నన్నేలా నిందించును నిందింపడు నా తొల్లి పుణ్యఫలము నశింపదు కావున జలపానము నరించి ఊరకుందును అని వారి ఎదుటనే జలపానమును నరించెను అంబరీషుడు జలపానము నరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహోరౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మందద నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవేల భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపరత్యాగివి అతిథికి అన్నము పెట్టదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడగును అట్టి అదముడు మరు జన్మలో పురుగై పుట్టును నీవు అతిథిని విడిచి భుజించినావు కనుక నీవు నమ్మక ద్రోహి వగుదువే కాని హరిభక్తుడ వెట్ల కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు మమ్ము అవమానించుట అనినా శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు లేడు నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భుజ భోజనమునకు ఆహ్వానించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపానమునరించితివి అంబరీషా నీ వట్లు పవిత్ర కుటుంబంలో పుట్టినావురా నీ వంశం కలంకము కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టను అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా అజ్ఞానంతో నేను ఈ కార్యం చేసిన నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోధనులు దయా దాక్షిణ్యములు గలవారు కావున నన్ను కాపాడు అని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుడి తలను తన ఎడమకాలితో తన్ని దోషికి శాపమీయకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగా రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాల్గవ జన్మలో సింహము గాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడిగాను ఏడవ జన్మలో మూడుడవైన రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజ్యము కాని సింహము కాని లేనటి రాజు గాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థుని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడవుగా పుట్టేదవుగాక అని వెనుక ముందు ఆలోచించక శపించను ఇంకా కోపము తగ్గనందువలన మరల శపించుటకు ఉద్యుక్తులగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తినికి ఏ అపాయము కలగకుండుటకు అంబరీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమును అనుభవింతును అని ప్రాధేయపడెను కానీ దుర్వాసుడింకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను ఆ సుదర్శనము కోటి సూర్య ప్రభలతో అగ్నిజ్వాలని గ్రక్కుచు దుర్వాసునిపై పడబోయెను అప్పుడు దుర్వాసుడు ఆ చక్రము తనను మసిచేయునని చేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెత్తెను మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించిననో వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరి ఇరవై ఐదవ అధ్యాయము సమాప్తము కార్తీక మాస ఇరవై ఐదవ రోజున ఆచరించవలసిన దాన ధర్మాలు జపతపాది విధులు ఫలితములు పూజించాల్సిన దైవము దిక్పాలకులు జపించాల్సిన మంత్రము ఓం వాస్యాయ స్వాహ నిషిద్ధములు పులుసు చారు లాంటి ద్రవ పదార్థాలు దానములు యథాశక్తి ఫలితము అఖండ కీర్తి పదవీ ప్రాప్తి హరహర మహాదేవ శంభో శంకర తాళపత్రనిధి सर्वं शिवमयं जगत् सर्वे जना सुखिनो भवन्तु